గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫాయ్ యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫాయ్ యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకు స్వాగతం. చలో ఇవాళ కూడా మస్తు వార్తలు పట్టుకొని వచ్చిన మీకోసం. ముందుగాలైతే హెడ్లైన్స్ యుద్ధం పారి. మంత్రి గారి బామ్మర్ది తాలూకా అంటున్న రాజేషు. తెలుసు కదా మనం ఇవ్వలం మంత్రి, మంత్రి గారి తాలూకా. టీడీపీ జనసేన నడుమ లొల్లులు, ఇక వీళ్ళు పంచినట్టే పెన్షన్లు. పవర్ స్టార్ మందు తాగేయాలి కావచ్చిగా చిందు. కురుకు తీస్తున్న కుప్పం ఆఫీసర్ తాగి డాన్స్ చేసుకుండు ఇంకో పోలీస్ ఆఫీసర్. మహేష్ బాబు డైలాగ్ వచ్చిన సీఎం సారు తినుమోళ్లకు తెచ్చిండు కొత్త రూలు. గెలిచేదాంక ఒక మాట, గెలిచినాక ఇంకో మాట. అధికారం రాగానే అదివర్దాంక లోపట లోపట దాసుకున్న అపరిచితులు ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఆఫీసర్లను బూతులు దిట్టుకుంటా, ఓట్లేసి గెలిపించిన జనాలకు సుక్కలు చూపెట్టుకుంటా హల్చల్ చేస్తారు. ఈ నడుమ ఇసోంటి లీడర్లు ఆడోడు ఈడోడు బాగానే మోపైండ్లు. వాళ్ళ మీద ఒక స్టోరీ చేసుకొస్తా అని పోయిండు మా రాజేషు. మరి ఏడుదాకొచ్చిందో అరుసుకుంది. హలో, ఏం సాబ్, మన పొట్టేగాళ్ళు వస్తే పని చేసి పెట్టలేదాడా? మనం ఫీల్డ్లోకి వస్తే ఎట్లుంటుంది ఇరికే కదా. ఇగో చెప్తున్నా చూడు, రేపు ఈ టైం కల్లా మనకు పని అయిపోవాలి. లేకపోతే చూడు మంత్రి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నీకు ఏమనుకుంటున్నావు? ఓ రాజేషు, ఏంది ఇక్కడ కొలువు బంద్ చేసి అక్కడ రౌడీజం చేస్తున్నావా? ఏముంటుంది నీకు? అరే నీ కొలువు ఏమున్నది బాయ్, రౌడీజం చేసినాం అనుకో, పెద్ద పెద్దోళ్ళు మన కాడికి వచ్చి సలాం కొడతారు. అట్లా ఒక్కొక్క సెటిల్మెంట్ చేసుకున్నామంటే పైసలు. అట్లా చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపటేసి రోకలు బండలు ఎక్కిస్తారు పోలీసులు. అరే మన గురించి తెలియదు బాయ్ నీకు, మనం ఇవాళ మేరకేనా మంత్రి గారి తాలూకా. మన మీద చేయి పడ్డది అంటే మంత్రి మీద చేయి పడ్డటే సమాజం అవుతుందా? ఏక్ మినిట్ రోకు, గుర్తొచ్చింది ఒక ముచ్చట. హలో, ఏం ఎస్ఐ సాబ్, మన పుట్టేగాలు నిన్న స్టేషన్కి వస్తే సెల్యూడు కొట్టలేదట, ఏం పసుపు బిల్ల చూపెట్టినా కూడా కూర్చోమనలేదట, ఛాయ్ పోపియలేదట, ఏం డ్యూటీలో ఉండాలని ఉన్నదా లేదా ఏమనుకుంటున్నావు? టీ తాగేలోపు ట్రాన్స్ఫర్ ఆర్డర్ నీ చేతులు ఉంటుంది, ఏమనుకుంటున్నావు? తెలుసు కదా మనం ఇవ్వలం మంత్రి, మంత్రి గారి తాలూకా. అప్పటి నుంచి మంత్రి తాలూకా, మంత్రి తాలూకా అని అంటున్నావు. అసలు నువ్వు ఏ మంత్రి తాలూకా అంటే? మంత్రి పేరు మనకు తెలియదు, మంత్రి పేరు మనకు తెలియదు. ఏంది మంత్రి ఎవరో తెలియకుండానే మంత్రి తాలూకా అని చెప్పుకుంటే బిల్డప్ ఇస్తున్నావా? అరే మంత్రి తెలియదు కానీ మంత్రి బామ్మర్దికి దోస్తు నా బామ్మర్ది. ఏంది మంత్రి బామ్మర్ది దోస్తు నీకు బామ్మర్దా? మానాయనే మానాయనే, దీనికైనా అప్పటి నుంచి ప్యాన్ ఇండియా లెవెల్లో బిల్డప్ ఇస్తున్నావు. అరే నీకు ముచ్చట తెలియదు, అట్లా కలుపుగా పోవాలి, వాళ్ళని ఇళ్ళని బెదిరియాలి, మంచిగా పైరవీలు చేసుకోవాలి, పైసలు అమాయించాలి. దరిద్రుడికి అదృష్టం పడితే అర్ధరాత్రి లేచి గొడుగు పట్టమన్నాడట, అట్లనే ఉన్నావు నువ్వు కూడా. ఏంది అసలు నీ ఓవర్ యాక్షన్? వచ్చిందంటే రెండు దవడలు వాయగొడతాయి ఏమనుకుంటాను. ఏపీలో ఒక మంత్రి భార్య కూడా గిట్లనే, ఆమెనే మంత్రన్నంత బిల్డప్ ఇచ్చుకుంటా పోలీసుల మీదనే రుబాబు చూపెడితే జనాలు తిడుతున్నారు. డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము. చూసిండ్రా మేడం గారి రుబాబు ఎట్లున్నదో, అసలు ఏమనుకుంటారో కొందరు కొందరు. అరే మంత్రి గారు అంటే ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కానీ మంత్రి గారి భార్యకు కొడుకులకు బిడ్డలకు మనవాన్లు మనవరాన్లకు అందరికీ సలాం కొట్టుకుంటా కూర్చుంటారా? పోలీసులు అంటే గంత చిన్నసూపు ఎందుకో మేడం గారికి. ఓ గదిరిస్తున్నది ఏందో పెద్ద, ఇంతకు ఈడేడి ఓరి వారి. అరే నేను మంత్రి గారి తాలూకా బాయ్. మళ్ళా అదే కూత, నీ ఇంకొకసారి మంత్రి తాలూకా అన్నావంటే తోడగలు తీస్తా కొడక, చల్ నాడు ఆడికెళ్ళి. అధికారంలోకి రాకముందు మస్తు నీతులు చెప్పిండ్లు, అధికారంలోకి రాగానే కండ్లు నెత్తికెక్కి రూబాబు చూపిస్తున్నారు. వాళ్ళని చూసి ఈ పోరడు కూడా అట్లనే తయారైండు. జనాలు ఏమనుకుంటారన్న సోయి లేదు చూడండి ఇంతనన్నా. ఛీ,
కాలు దొక్కినప్పుడే తెలుస్తుంది కాపురం చేసే కళ అని అంటారు. అధికారంలోకి వచ్చిన నెల రోజులల్లనే టీడీపీ జనసేన కాపురం బజారుకెక్కింది. పింఛన్లు వంచే కాడ నేను ముందంటే నేను ముందు అని జుట్లు జుట్లు పట్టుకునే కాడికి వచ్చింది. పరమానందయ్య శిష్యుల కథ తెలుసు కదా, వాళ్ళ గురువు గారు ఒక సూది తీసుకురమ్మని చెప్తే 10 మంది శిష్యులు కలిసి ఆ సూదిని ఒక మొద్దుకు గుచ్చి ఆ మొద్దును గురువు దగ్గరికి మోసుకపోతారు. టీడీపీ జనసేన పంచాయతీ కూడా అట్లనే ఉన్నది. ఇప్పుడు అవ్వతాతలకు పింఛన్లు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతారు కదా, అగో అక్కడ 2 పార్టీల లీడర్లకు లొల్లైంది. టీడీపీ వాళ్ళు ఎట్లా ఆగం చేస్తున్నారో ఇగో ఈ జనసేన మేడం చెప్తున్నది వినండి. మేము వచ్చేసి ఇవ్వడానికి లాస్ట్ మమ్మల్ని లేటెస్ట్ ఇలా వచ్చేసి ఇలా నీ చూస్తామంటే చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా, లేడీస్ దగ్గరికి వెళ్ళడం పెట్టుకోతున్నాడండి. పింఛన్లు వంచుతుంటే టీడీపీలు ఈ వీర మహిళ మీది మీదిగి పోయినరాట. ఏందయ్యా మీరు బాబు, మీరు లేకపోతే అసలు టీడీపీ అధికారంలోకి వస్తుండేనా అని మస్తు బాధపడకుండా చెప్పింది అక్క. ఇక్కడ మేము వెళ్ళాం ఫస్ట్ అలోక్ చేస్తున్నారు, మేము ఒక చేస్తున్నాం, అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతని కూడా అన్నారు ఈ పెన్షన్ కాదు ఆ పెన్షన్ కి రావాలి వస్తావా లేదా నేను ప్రశ్న నించున్న దగ్గరికి ఏం చెప్పినట్టు మీరు వినాలంటే అని అతని కూడా అన్నారు. అతని ఇంకా కాంప్రమైజ్ అయ్యే ఉండాలి తెలుసు కాబట్టి మేమే కాంప్రమైజ్ అయ్యాం. విన్నారా, పింఛన్లు వంచే కాడ వచ్చింది లొల్లంతా. అది వరకు రామ సక్కదనాల వాలంటీర్లు పొద్దున్నే 6 గొట్టంగా తలుపు కొట్టి పింఛన్లు ఇచ్చిపోయేటోళ్ళు. ఇగో ఇప్పుడు ఇట్లా 2 పార్టీల లీడర్లు ఎవ్వలకు వాళ్ళు క్రెడిట్ కొట్టేయాలని పొగల్ నోగలు తిట్టుకుంటున్నారు. ఇట్లా చంద్రాలు సారు ఓట్లకు ముందు ఏం చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే మంచి మంచి మందు తెప్పించి పోస్తాం అన్నాడా లేదా? అదే పోస్తామంటే అమ్ముతామని. మరి అధికారంలోకి వచ్చిండు కాబట్టి ఇక మందు బాబులు ఆ మంచి మందు ఏదా ఏదా అని ఖాళీ గిలాసులు చేతులు శనగ పొట్లాలు పట్టుకుని ఎదురు చూస్తుంటే కోటర్ సీస కనపడ్డది. ఆగో, ఈ కోటర్ కీసాకు ఈ మ్యూజిక్ ఏం సంబంధం అనుకుంటున్నారా? ఈ కోటర్ కీసా పేరేందో చూస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు. ఎడిటర్ అన్న మా వాళ్ళ కోసం జర్ర జూమ్ చేసి చూపియే. అమ్మ బాబోయ్, పవర్ స్టారా, మస్తు పవర్ ఉంటుంది కావచ్చు ఈ కోటర్లో, అందుకే మీద 3 9 పెట్టిండ్రేమో. మరి చంద్రబాబు తెస్తానన్న మంచి మంది ఇదే కావచ్చు, అందుకే సోషల్ మీడియాలో మస్తు గమ్మత్తునిస్తున్నది. ఇక దీన్ని చూసిన కొందరు జనాలు ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు కానీ పవర్ స్టార్ బ్రాండ్ అయితే వచ్చింది అని అంటున్నారు. మరి ఇప్పుడు పవర్ స్టార్ బ్రాండ్ ఉన్నది కావచ్చు, రేపట్ల విజనరీ స్టార్ బ్రాండ్ అని ఒకటి, రెడ్ బుక్ స్టార్ బ్రాండ్ అని ఇంకొకటి, ఇట్లా ఎన్ని బ్రాండ్లు దిగుతాయో ఏం పాడపోన్రి. అయ్యా, అది కుప్పం. 45 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. చంద్రబాబు సారు 4వ సారి సీఎం అయ్యిండంటే అంత కుప్పం ప్రజల దీవెనలే కదా. మరి అసోంటి నియోజకవర్గంలా ప్రజలకు సేవలు ఎట్లా అందుతున్నాయి, ఆఫీసర్లు ఎట్లా పనిచేస్తున్నారు, జనాలు ఏమంటున్నారో చూడాలి కదా. చలో చూసొద్దాం ఫాండ్రి. ఆఫీసర్లు అన్నారు, ఆఫీస్ అన్నారు, మంచిగా ఫ్యాన్ వేసుకొని సోఫా మీద తీరా నిద్రపోయే మనిషిని చూపెడుతున్నారు. అయినా ఇంత గాఢ నిద్రలకు పోయినా అసలు ఎవరినే అంటే అదంతా చెప్పుకుందాం గాని ముందు లేపుదాం ఆగండి నని. అబ్బరు కొడుకు జల్దిగానే లేచిండు, ఇంతకు సారెవరో గుర్తుపట్టిండ్రా? ఈఓపిఆర్డి రాధాకృష్ణన్ సారు. ఇదే రామకుప్పం ఎంపీడీఓ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. మరి పట్టపగటీలి పనెందుకు పాత్ర పెట్టిండో గాని లోపట్ రూమ్ లో దర్జాగా కొనుక్కు తీసిండు. అర్జెంట్ పని మీద వచ్చిన జనాలకు ఎవరు కనబడకపోయేసరికి గురుక శబ్దం వినబడుతుంటే లోపటికి పోయి చూస్తే ఇది కథ. మరి విషయం సీఎం సార్ దగ్గరికి పోతుందో లేకుంటే జిల్లా ఆఫీసర్లే చూసుకుంటారో గానీ, ఒక దిక్కు చంద్రబాబు ఏమో నేను 24 గంటలు పనిచేస్తా ఆఫీసర్లను ఉరుకులు పరుగులు పెట్టిస్తానంటుంటే, స్వయంగా సారు వారి నియోజకవర్గంలోనే ఆఫీసర్లు జూలాలి పాట పెట్టుకొని నిద్రపోతున్నారు. మరి చంద్రబాబు నియోజకవర్గంలోనే ఆఫీసర్లు ఇట్లా నిద్రపోతే వేరే నియోజకవర్గాల ఆఫీసర్ల పరిస్థితి ఎట్లున్నదో ముందు ముందు తెలుస్తుంది కానీ, ఓ అయ్యా ఆఫీసరు రాధాకృష్ణన్ గారు, ప్రజల పన్నులతోని ప్రభుత్వం జీతం ఇస్తున్నది మీకు, జర్రాది గుర్తు పెట్టుకొని పనిచేయండి సార్లు, మీకు పుణ్యం ఉంటుంది కానీ. ఏయ్ బాబు, లేవ్. ఏయ్ బాబు. సీఎం రేవంత్ రెడ్డి సారు సినిమా డైలాగులు కొడుతున్నాడు, అది కూడా హీరో మహేష్ బాబు డైలాగు. ఏంది నమ్ముతలేరా? అరే నిజం,
ఓ మంచి పని చేయాలని చెప్పి ఏకంగా సినిమా స్టార్లకు సూచనలు ఇచ్చుకుంటా సారు కూడా సినిమా డైలాగులు కొట్టిండు. ఏ డైలాగును కొంచెం మార్చి కొట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. మరి ఈ డైలాగ్ ఎందుకు కొట్టిండు రేవంత్ రెడ్డి సారు అనేనా మీ డౌట్? అది కూడా సారు నోటి నుంచే వినుండ్రి. సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్ తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి, అది ప్రీ కండిషన్. డ్రగ్స్ ను సైబర్ నేరాలను అరికట్టేందుకు సినిమా సెలబ్రిటీలు వాళ్ళ వంతుగా కృషి చేయాలని చెప్పిండు. అందుకే ఈ సమాజం నుంచి మీరెంతో తీసుకున్నారు కాబట్టి ఈ సమాజానికి కొంతైనా ఇయ్యాలని చెప్పిండు. లేకపోతే ఎంత పెద్ద సినిమాలకైనా టికెట్ పెంచుకునేటందుకు పర్మిషన్ ఇచ్చేదే లేదు కట్ చెప్పిండు. ఎందుకంటే ఈ నడుమ డ్రగ్స్ కేసులు సైబర్ కేసులు పెరుగుతున్నట్టే కనపడుతున్నది. మరి వాటి మీద సెలబ్రిటీలతోని అవగాహన కల్పిస్తే కనీసం వాళ్ళు ఆలోచించుకునే అవకాశం కూడా ఉంటది, కేసులు తగ్గియొచ్చు. అందుకే రేవంత్ రెడ్డి సార్ ఇట్లా మాట్లాడిండు. ఇక ఏ సినిమాల నుంచి ఏ హీరోలు డ్రగ్స్ మీద సైబర్ నేరాల మీద ఎట్లా అవగాహన కల్పిస్తారో చూడాలి. చేసేది మంచి పనే కాబట్టి వాళ్ళు కూడా కాదనకపోవచ్చు, మరి తిరిగియకపోతే లావైపోరా. గల్లీలన్నీ గలీజుగున్నా, కాలనీలలో నీళ్ల సమస్య ఉన్నా, రోడ్లు మంచిగా లేకున్నా, ఇంకా ఇతర సమస్యలున్నా పబ్లిక్ ఏం చేస్తారు? ఆఫీసర్లకు చెప్తారు, సార్లు జరి ఇబ్బందిగా ఉన్నది, మస్తు తిప్పల పడుతున్నాం, ఏరియాను నీట్గా ఉంచమని కోరుతారు. ఒకవేళ స్పందించకుంటే మళ్ళీ రెండోసారి ఫోన్ కొడతారు. అయినా ఇనకుంటే సీదా లీడర్ దగ్గరికి పోయి ఫిర్యాదు అవుతారు. లీడర్తోని ఫైరవీ చేయించి గల్లీల పనులు చేయించుకుంటారు కదా. అయితే ఈడ కూడా అట్లనే పోయి ఫిర్యాదు చేసిండ్రు. కాకపోతే ఎట్లా లీడర్ దగ్గరికి పోయిండ్రు అన్నదే వార్త. ఓర్ని కథ సల్లగుండా లీడర్ దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చి సమస్యలు చెబుతారనుకుంటే ఏకంగా పామునే పట్టుకొచ్చిండ్రు. ఇంతకు వీళ్ళ సమస్య ఏంది? బాటిల్ల పాము ఎందుకున్నది అంటే సికింద్రాబాద్ ఏరియా అడ్డగుట్ట దగ్గర నట దినా ఇండ్లకు పాములు వస్తుంటే ఆఫీసర్లు అస్సలు పట్టించుకుంటలేరట. మేము చెప్పుతే అస్సలే పట్టించుకుంటలేరు సారు, జర మీరన్న చెప్పి మమ్మలను రక్షించమని సీదా ఎమ్మెల్యే దగ్గరికే పామును పట్టకపోతే ఎమ్మెల్యే పద్మారావు సారు వెంటనే జిహెచ్ఎంసీ ఆఫీసర్ కు ఫోన్ కొట్టి వీడియో కాల్లో పామును చూపెట్టిండు. వాయమ్మో చూసినారుల్లా, మామూలు పాము కాదు నాగు పామే. ఇసొంటి ఎన్ని పాములు ఇండ్లలోకి వస్తున్నాయో అందుకే పాపం భయపడి పట్టుకొచ్చి ఫిర్యాదు చేసినట్టున్నారు. కానీ అయ్యా జిహెచ్ఎంసీ ఆఫీసర్లు నార్మల్ పబ్లిక్కే పాములు పట్టే దగ్గరకు వచ్చిందంటే ఎంతగానో పాములు తిరుగుతున్నాయో ఒకసారి ఆలోచించి వీళ్లకు తిప్పల లేకుండా చూడుండ్రి సార్లు. చిన్నపిల్లలు గిట్ల పాముల దగ్గరికి పోయినా పాములే చిన్నపిల్లల దగ్గరకు వచ్చినా ప్రాబ్లం అవుతుంది. కానీ పద్మరావు సారు భలేగా ఫోన్ చేసి ఆఫీసర్లకు చూపించిండు పోండ్రి. ఇప్పటి వరకు ఇన్ని వార్తలు చూసిండ్రు కదా, అట్లనే ఇంకొన్ని వార్తలు ఉన్నాయి, అవన్నీ కూడా వరుస పెట్టి ధనాధన్ చూసేయండి. ఇన్నొద్దులు ఫ్లైట్ జర్నీ అంటే పురుసత అనుకున్నాం గాని ఈ మధ్యన విమానం అంటే ఎన్నులు అణుకుబడుతున్నది. యూరప్ నుండి బ్రెజిల్ పోతున్న విమానం గుదిపిన కుదుపుకు ఎగిరి ఏకంగా లగేజ్ బాక్స్ల పడ్డారట ప్యాసింజర్లు. అగ చూడండి కిందికి దింపుతున్నారు కాకను. ఈయనొక్కడే కాదు మొత్తం 30 మందికి దెబ్బలు తాకినాయట పాపం. ఇంకా నయ్యం అదృష్టం మంచుకుండి బ్రెజిల్లో బ్రేకులు పడ్డాయి కాబట్టి సరిపోయింది, లేకుంటే ఎంత ఆగముండునో ఏం పాడో పోండ్రి. ఈ ఏడాదిలా మన దేశం పబ్లిక్కు 721 కోట్ల లీటర్ల కూల్ డ్రింకులు తాగబోతున్నారట. స్టాటిస్టా గణాంకాల సంస్థ చెప్పింది ముచ్చట 2022 675 కోట్ల లీటర్ల కూల్ డ్రింకులు తాగితే పోయినేడు 694 కోట్ల లీటర్లు కడుపున పోసుకున్నారట. ఈసారి ఇంకింత పెరుగుతుందట ఈ వాడకం. అట్లుంటది మరి మన ఒళ్ళతోటి. ఏం చేస్తారు మరి, ఇంటికి చుట్టాలు వచ్చినా ఫంక్షన్లైనా బిర్యానీ తిన్నా కొనాకు కూల్ డ్రింక్ తాగకుంటే కడుపు సల్లబడదాయే. ఇప్పుడు ఈ ముచ్చట ఇంటుంటే కూడా ఒక కూల్ డ్రింక్ తాగాలనిపిస్తున్నదిలే మీకు. ఓర్ని
ఇది హ్యాండ్ బ్యాగా హౌస్ బ్యాగా అంతున్నది. సంకకేసుకున్న సంచిల సంతల సామాన్ మొత్తం పట్టేటట్టున్నాయి కదా. అక్కకు షాపింగ్ నచ్చదేమో, ఊకు ఊకే వచ్చి ఏం కొంటాం, వచ్చినప్పుడే అన్నేసుకుపోదాం అనుకుని బస్తకు బదులు బ్యాగ్ వేసుకొచ్చినట్టున్నది. కానీ ఇక ఇది చూసినోళ్ళైతే విచిత్రమైన కామెంట్లు పెడుతున్నారు వీడియో కింద. ఇక ఇవి మరి ఇక్ఫా యూనివర్సిటీ సహ సమర్పించిన గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి. Yeah.